అధిక వడ్డీ ఆశ చూపి బోర్డు తిప్పేసిన శ్రీ రామలింగేశ్వర రైస్ మిల్కు చెందిన గుడిమెట్ల సుందర రామరెడ్డి ఇతర సభ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం మల్లెపూడికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు గ్రామంలో కరపత్రాలను పంపిణీ చేశారు. సుమారు 22 కోట్ల రూపాయలకు టోకారా వేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి సుబ్బాయమ్మ ఎస్ లక్ష్మి కమిషనర్ దారుడు లింగాల శేషు మీడియాతో మాట్లాడారు. సరిపోండి చెట్లెక్కి పొట్లెక్కి అన్ని బాధలు పడి గెంజి కూడి తిని సంపాదించుకున్న సంపదన అండి. అది మీ పేరు చెప్పండి. నా పేరు కరి లక్ష్మి అండి. చిత్తకండి మా ఆయనగారు చచ్చిపోతానండి. 12 లక్షలు ఇక్కడ దాచుకున్నామండి. ఎంత వడ్డీ ఎత్తారంటే దాచిచ్చామండి. ఎత్తాం ఎత్తామని ఇవ్వలేదండి. నాకు ఇద్దరు అబ్బాయిల నుంచి అన్నవాళ్ళు అండి. నాకు పని గట్ట ఏం చేతరాదండి. ఆ డబ్బులు ఎత్తానే బతుకుతాను. అప్పటి నుంచి 3 సంవత్సరాల మట్టి కూడా వాయిదా వేస్తూ ఎవరన్నా ఒకళ్ళ ఇద్దరు వస్తేనేమో బెదిరిస్తాం, గట్టిగా 10 మంది వస్తేనేమో మీ చేతనయం చేసుకోండి పోలీస్ కేసు పెట్టుకోండి అంటాం, వాళ్ళ ఆయన్ని తీసుకెళ్తాం, వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేస్తున్నాడు ఆయన సుందరరామరెడ్డి గారు.